हलो हाय अंडी नमस्कार वेलकम टू बुज्जी शेखर्स किचन मनम गोंगूर पुव्वु तो पच्चड़ी चेसुकुंदाम इदी चाला बागुंटदंडी पुव्वुनी इट्ला एर्रगा चुट्टू एर्रगा उन्नदंता तीसुकुंदाम इदे पच्चड़ी की वाडुकुनेदन्नमाट यूज चेसुकुनेदी लोपट गिंज उंदी गंडी अदी तीसेद्दाम కొంచెం ఆకున్నా కూడా ఆకు కూడా తీసుకోండి బాగుంటదన్నమాట పచ్చళ్ళకి పువ్వు ఆకు రెండు కలిపితే కొద్ది కొద్దిగా బాగుంటదన్నమాట ఇది మొత్తం అట్లా తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుందామండి ఇది ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకుందాం కొంచెం నూనె పోసుకుందామండి దాంట్లో ఒక 25 ఎండి మిరపకాయలు దాకా తీసుకోండి తీసుకొని తొడిమలు తీసి వేపుకుందాం కొంచెం సిమ్ లోనే పెట్టి వేపుకోండి లోపట గింజ దాకా ఏగితే బాగుంటదన్నమాట ఎండు మిరపకాయలు కొద్ది ఇట్లా ఏగాక తీసేసుకుందామండి వీటిల్ని కూడా పక్కకి అదే ఆయిల్ లో మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి అంటే 2 టీ స్పూన్ల అంత ధనియాలు వేసుకోండి ఒక పావు స్పూన్ మెంతులు తీసుకున్నాను ఈ రెండు కలిపి వేపుకుందాం కొంచెం ధనియాలు మెంతులు కొద్దిగా ఏగుతాయి కాబట్టి కొద్దిసేపు వేపాలి ఏపాక ఇవి కొంచెం దూరగా ఏగాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని దాంట్లో వేసుకుందాం మళ్ళీ అదే ధనియాలలో వేసుకొని మళ్ళీ వేపుకుందాం ఇది జీలకర్ర తొందరగా ఏగుతదని లాస్ట్ లో వేస్తున్నానండి కొంచెం ఏగంగానే సరిపోతుంది అది తీసేసుకొని కొంచెం నూనె మళ్ళీ ఇంకా ఒక పావు నూనె పోసుకున్నాను పోసుకొని ఏపుకోవాలన్నమాట దీంట్లో ఇంకా ఏమీ వేయకూడదు ఉట్టిగా ఇట్లానే ఏపుకోవాలి ఇది జిగురు వస్తుందండి అడుగంటుతది సిమ్ లోనే పెట్టుకొని మనం ఏపుకుందాం కలుపుకుంటూ ఉండాలన్నమాట కింద అడుగంటుకోకుండా ఉంటది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇట్లా దగ్గరికి అయిపోతది కొంచెం సిమ్ బాగా సిమ్ చేసి మూత పెట్టా లోపట మగ్గుతానికి అంతలోకి కొంచెం నిమ్మక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి పొయ్యి మీద పెడుతున్నా ఎందుకంటే నీళ్ళల్లో ఉడకబెడితే చాలా రోజులు ఉంటది పచ్చడి అందుకనే ఒక 3-4 నెలలన్న ఉంటదండి పచ్చడి ఇట్లా అడుగంటకుండా మెల్లగా అప్పుడప్పుడు తీసుకుంటా ఏపుకుంటా ఉండండి ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దామండి బాగా దగ్గరికి అయ్యింది కదా పచ్చడి మూత తీసి చల్లగ చేసుకుందాం మనం చింతపండు కూడా ఇంకా కొంచెం నీళ్లు ఉన్నాయండి ఇంకా కొద్దిగా నీళ్లు దగ్గరికి చేసి స్టవ్ ఆపేసుకుందాం ఇది చల్లగ చేసుకుందామండి చల్లగయ్యాక ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఎండి మిరపకాయలు దాంట్లోకే ధనియాలు మెంతులు వేపుకున్న వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసుకోండి వేసుకొని మనం ఇది మిక్సీకి పట్టుకుందాం ఉప్పు చూసి వేసుకోండి ఫస్ట్ వేసుకున్నాక లాస్ట్ కు చూడొచ్చు అన్నమాట అందుకనే ఇది పౌడర్ లాగా అయ్యింది గాండి దాంట్లోకే మనం ఈ పువ్వుని వేసుకుందాం దాంట్లోకే మనం ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి ఇది చింతపండుని ఇట్లా నీళ్ళతోనే వేసుకుందాం మరగబెట్టాం కాబట్టి నీళ్ళు ఏమీ పాడవదు ఎల్లుల్లిపాయలు కూడా ఒక 8-9 తీసుకున్నాండి ఒక 10 ఎల్లుల్లిపాయ దాకా వేయండి బాగుంటుంది పచ్చళ్ళకి ఇట్లా గ్రైండ్ చేసుకొని ఎక్కువ మెత్తగా చేసుకోకండి 2-3 క్రష్లు అయితే సరిపోతుందన్నమాట ఇట్లా ఆకులు ఆకులుగా ఉంటుంది కొంచెము అట్లా ఉంటేనే బాగుంటుంది మరి మెత్తగా చేసుకోకండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 4 పావులు నూనె పోసానండి గంటలు ఆ నూనె వేడెక్కాక తాలింపు వేసుకుందాం ముందుగా ఆవాలు వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసానండి ఎండి మిరపకాయలు తుంచుకొని ఎల్లుల్లిపాయలు వేసుకుందాం చితక్కొట్టినవి దాంట్లోకే ఎండి మిరపకాయలు ఒక 4-5 వేసుకున్నాను అన్నమాట కొంచెం కరేపాకు వేసుకున్నాను ఇంకా తాలింపు అంతా ఎగిపోయింది అంటే స్టవ్ ఆపేసేద్దాం ఇప్పుడు ఇది చల్లగయ్యాక
స్టవ్ ఆపేసి కొంచెం చల్లగయ్యాక వేసుకుందాం. ఇది బాగా కలుపుకోవాలండి నూనెలో. అప్పుడు నూనె అంతా పీల్చేసిద్ది అన్నమాట. ఇది ఈ పచ్చడి చాలా బాగుంటుంది. థ్యాంక్స్.